తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో ర్యాలీ నిర్వహించారు. సభకు దండుగా బయలుదేరుతూ ఉప్పల్ సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం నుండి హెచ్ఎండిఏ లేఅవుట్ వరకు ర్యాలీగా బయలుదేరి ర్యాలీలో పాల్గొన్న అందరికీ భోజన సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డీఓ రవి, ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, ఎంఈఓ శశిధర్, డిప్యూటీ కమిషనర్లు అరుణ్ కుమారి, శంకర్, కుషాయి గూడ ఏసీపీ సాధన రష్మి తదితరులు పాల్గొన్నారు. మరి మేము చాలా సందర్భాల్లో తిరుగుతున్న సందర్భంలో ఒక పెద్దమ్మని అడిగినా, పెద్దమ్మ నీకు ఏమొస్తుంది, పెన్షన్ వస్తుందా పెద్దమ్మని అడిగినా. ఆ పెద్దమ్మ సంతోషంగా చెప్పింది, పెన్షన్ ఇస్తున్న బిడ్డ గౌరవ నా కొడుకు పెద్ద కొడుకు కేసీఆర్ గారు మరి 2000 రూపాయలు నాకు ఇస్తున్న బిడ్డ ఇవ్వడం వల్లే నా బిడ్డ నా కొడుకు గోడలు మరి ఇబ్బందుల పాలున్నారు. వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడమే కష్టంగా ఉన్న సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు 2000 రూపాయలు నాకు ఇవ్వడం వల్ల మరి నా కొడుకు కూడా దగ్గర తీసుకొని ఇంట్లో ఉంచుకొని నా కోడలు అత్తమ్మ అన్నం తినవా అత్తమ్మ ఛాయ్ తాగుతావని చెప్పి అడిగే రోజులు వచ్చాయి. ఈరోజు మా ప్రేమను వచ్చిండు గౌరవ పెద్ద కేసీఆర్ గారు మా బిడ్డలకు మనవలు మనవలతో కలిసి ఉండే రకంగా ప్రేమ వచ్చిందని చెప్పి ఆ తల్లి చెప్తున్న సందర్భం గుర్తుకొస్తా ఉన్నది. అదే రకంగా